రామోజ్ టీవీకి స్వాగతం. నా పేరు దివ్య. ఈరోజు సైనిక జగన్ కార్యక్రమం రాజీవ్పాలి గ్రామ పంచాయతీలో జరుగుతున్న సందర్భంగా రాజీవ్పాలి గ్రామ పంచాయతీ చదివి బాగా చదువుకో. మందులు తింటావా? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 4.5 సంవత్సరాలు కూడా పూర్తి అయింది. ఇంకా ఒక 5 నెలల్లో కూడా ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ 4.5 సంవత్సరాల్లో ఏనాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అలాగే ముఖ్యమంత్రి వరకు కూడా ఏనాడు కానీ ఈ ప్రజలు ఏ వర్గం వారు, ఏ కులం వారు, ఏ మతం వారు, భవిష్యత్తులో ఓటేస్తారా, ఇప్పుడు ఓటేశారా లేదా అని చెప్పి ఆలోచన అనేది కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ వెలువ కూడా అందించాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కూడా. 1.60 కోట్ల కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉంటే ఇప్పటికే దాదాపుగా 3.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ కానీ ఎవరు కానీ మధ్యవర్తులు లేకుండా, అవినీతికి ఆస్కారం అనేది లేకుండా నేరుగా కూడా వారి యొక్క ప్రజల అకౌంట్కి వేసిన ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది ప్రభుత్వం ఇదే అనమాట. అలాగే దాంట్లో భాగంగానే ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా కూడా జిల్లా కేంద్రంలో కూడా సంక్షేమాన్ని కూడా అందించాం. ఈ ఒక్క రాజీవ్ కాలనీ పంచాయతీలోనే కేవలం ఇక్కడ అంతా కూడా కలిసి కూడా దాదాపుగా 1500 16 వందల యొక్క హౌస్ హోల్డ్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఇక్కడే దాదాపు 27 అంటే ఈ అంతా కలిసి కూడా ఈ పంచాయతీలోనే కూడా 52 53 కోట్ల రూపాయలు ఈ ఒక్క రాజీవ్ కాలనీ పంచాయతీలోనే 52 53 కోట్ల రూపాయలు కూడా ఈరోజు సంక్షేమాన్ని కూడా ఈరోజు డైరెక్ట్గా అందించాం. అది అలాగే 2 సచివాలయాలు ఉంటే ఈ ఒక్క సచివాలయ పరిధిలోనే 27 కోట్ల 20 లక్షలకు పైబడి కూడా మేము కూడా అందించాం. అంతేకాకుండా ఎప్పుడూ నిజంగా చెప్తున్నాను గర్వంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎప్పుడూ ఎక్కడ కానీ లేని విధంగా కూడా ఈ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కూడా చేశాం. 800 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బ్రిడ్జులు అయితే కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, అనేక రకాలు కూడా ఈరోజు ఈ నియోజకవర్గం అంతా కలిసి కూడా 54 కిలోమీటర్ల రోడ్లు, కొత్త రోడ్లు
ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా వేశాం 800 కోట్ల రూపాయలు. ఈ ఒక్క పంచాయతీలోనే 20 కోట్లకు పైబడి కూడా ఈరోజు మేము ఖర్చు పెట్టి కూడా ఈ రోడ్లు, కాలువలు, సచివాలయాలు ఇవన్నీ కూడా మేము చేశాం. ఏది కానీ లేదు, రాబోతున్నాయి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం మాత్రమే ఇది సాధ్యమైంది. గతంలో ఏ ప్రభుత్వానికి కూడా 76 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, అనేక ప్రభుత్వాలు కూడా ఏర్పడాయి, అనేక మంది పార్టీలు కూడా ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలించారు, సమైక్య రాష్ట్రాన్ని. కానీ విడిపోయిన తర్వాత కూడా బీజేపీ, తెలుగుదేశం, అలాగే జనసేన పార్టీలు కూడా కలిసి కూడా ఈరోజు ఈ రాష్ట్రాన్ని కూడా పరిపాలించాయి. కానీ ఎప్పుడు కానీ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వాల దాఖలాలు కూడా చరిత్రలోనే లేవు. ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలోనే సగౌరవంగా మేము చెప్తున్నాం, ఈ దేశంలోనే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా అందించలేదని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. ఒకటే ఒకటి, ఈ దేశంలో 76 సంవత్సరాలు అయినా కూడా, అలాగే ఈ రాష్ట్రంలో కూడా స్వాతంత్రం వచ్చినా కూడా ధనికులు పేదవారి యొక్క తారతమ్యాన్ని తగ్గించలేదు. కాబట్టి వారి మధ్య యొక్క తారతమ్యాన్ని తగ్గించాలి, పేదలను కూడా ఉన్నతమైన స్థానాన్ని కూడా తీసుకొని పోవాలి, పేద యొక్క కుటుంబాలు కూడా ఒక సొంత ఇండ్లు అనేది కూడా ఉండాలి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా. అలాగే పేదలు ఇంటి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, విదేశాలకు కూడా పోయి చదువుకోవాలి, ఇతరుల పరిస్థితులు సమానంగా కూడా చేయాలని చెప్పి ఒకే ఒక ధ్యేయంతో, ఒకే ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 4.5 సంవత్సరాలు కూడా పరిపాలించాం. అందుకోసమే ఈరోజు మేము గట్టిగా కూడా జనం లేకపోతున్నాం. మా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు, వాలంటీర్లు అందరూ కూడా కలిసి ఒకే ఒక ముక్త కంఠంతో ఈరోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి, ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమాన్ని గతంలో ఎవరు అందించలేకపోయారు, ఈ రాష్ట్రంలో అందించింది ఒక జగన్మోహన్ రెడ్డికే, జగన్మోహన్ రెడ్డి గారికే మనసు ఉంది, అతని కోనికోనికే సాధ్యమవుతుంది అని చెప్పేసి కూడా ఈరోజు చెప్పేసి కూడా మేము పోయి కూడా జనంలో కూడా మేము వెళ్తున్నాం. ఈ 4 నెలలు కూడా ఇదే పని పైన ప్రతి కార్యకర్త అందరూ కూడా వెళ్తే మరొక మారు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పరచడానికి మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి